హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో మళ్ళీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. వరుసగా 6 రోజుల పతనం తర్వాత నిన్న కొద్దిగా మార్కెట్స్ తేరుకున్నట్టు మనకు అనిపించాయి, బట్ మళ్ళీ సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుంది మార్కెట్స్లో. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ 700 పాయింట్ వరకు నష్టపోవడం ఇవాళ ప్రధానంగా మనం మేజర్గా డిస్కస్ చేసుకోవాల్సిన అంశంగా కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఇంటెన్సిఫై అవుతోంది, అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 85 నుంచి 90 పాయింట్ల మేర నష్టంతో కొనసాగుతుంది. యాజ్ ఆఫ్ నో ఉన్న లేటెస్ట్ నెంబర్ ప్రకారం ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డౌన్తో సెన్సెక్స్ కనిపిస్తుంది. 81 పాయింట్స్ డౌన్తో 11,232 లెవెల్స్ దగ్గర మనకి నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఇవాళ ఎస్పెషల్లీ మనకి ఇండెక్స్ల వారీగా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 2.25% మేర, ఫిన్సర్వ్ 2% మేర, పిఎస్సి బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్లు 2.5% వరకు, రియాలిటీ కూడా ఒక 2% వరకు ఇవాళ నా ఇప్పటి వరకున్న ట్రేడింగ్లో నష్టపోవడం గమనించాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.1% దాకా నష్టాలతో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఏ ఒక్క సెక్టోరల్ ఇండెసిస్ కూడా పాజిటివ్గా ఇవాళ లేదు, అది మనం ప్రధానంగా గమనించాల్సిన అంశంగా ఉంది. అండ్ ఐబీ హౌసింగ్ ఎల్విబి సంబంధించిన మెర్జర్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోకాలుడ్డి చెప్పడంతో ఇవాళ ఐబీ హౌసింగ్ భారీ పతనం మనకి కనిపిస్తుంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఏకంగా 17% దాకా నష్టపోయింది. ఒక దశలో 200 రూపాయల మార్క్ దిగువకు, అంటే 192 రూపీస్ లెవెల్కి కూడా దిగి రావడం చూస్తున్నాం. సో డౌన్ సైడ్ ఇంకా ఎంతవరకు రిస్క్ ఐబీ హౌసింగ్లో ఉంది అంటే చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. కొంతమంది అనలిస్టులు ఏకంగా 2x కూడా రావచ్చు అని చెప్పి భావిస్తున్న పరిస్థితి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫినాన్స్లో. అటు ఎల్విబి లక్ష్మీ విలాస్ బ్యాంకులో కూడా ఇవాళ 6% దాకా పతనం కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ది న్యూస్ ఎఫెక్ట్. ఇది కాకుండా డిఎల్ఎఫ్ 4% డౌన్, ఐబీ వెంచర్స్ ఇది కూడా 8% దాకా నష్టపోయింది, సెంచురీటెక్స్ 5% డౌన్, ఎస్ బ్యాంక్ పెరిగినట్టే పెరిగింది ఇవాళ కూడా 5% నష్టపోయింది, ఆర్బీఎల్ బ్యాంక్ మరొక 5% మేర నష్టాల్లో ఉంది, డిహెచ్ఎఫ్ఎల్ లాంటి స్టాక్స్లో 10% డౌన్. సో ఏవైతే ఫినాన్స్ రిలేటెడ్ అండ్ ఏవైతే డెట్ సమస్యలతో పాటు అండ్ మేనేజ్మెంట్ ఇష్యూస్తో సతమతమవుతూ వస్తున్న కంపెనీలు ఉన్నాయో వాటన్నిటిలోనూ మార్కెట్స్ ఏ చిన్న డిప్ వచ్చినా కూడా ఇట్లా హ్యూజ్ సెల్ ఆఫ్ వస్తుంది. అండ్ కొద్ది గొప్ప మనకి గెయిన్ అవుతున్న స్టాక్స్లో రిలయన్స్ బికాజ్ వాళ్ళ ఐయూసీ ఛార్జీలు అమలు చేస్తున్నారు అండ్ ఒక్కొక్క నిమిషానికి 6 పైసలు చెప్పిన ఇతర టెలికాం నెట్వర్క్ కనుక డైల్ చేస్తే పర్ మినిట్ 6 రూపీస్ ఛార్జ్ చేసే పరిస్థితి. సో దీనివల్ల కొద్దిగా మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యే అవ్వచ్చు అన్న ఉద్దేశాల నేపథ్యంలో 2.5 నుంచి 3% దాకా రిలయన్స్లో గెయిన్ ఉంది. సో మళ్ళీ అటు ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ మైగ్రేషన్ ఏమైనా జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో కావచ్చు, మరో కారణం కావచ్చు. ఎయిర్టెల్ ఐడియా లాంటి స్టాక్స్లో కూడా ఒక 4-5% దాకా ఇవాళ గెయిన్స్ కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మోదర్ ఫీజర్. అండ్ మనకి మళ్ళీ కొద్దిగా బ్రేక్ లాభాలకు నిన్న భారీ లాభాలకి ఇవాళ బ్రేక్ పడడం చూస్తున్నాము. సో డైలీ మనం నిన్న మధ్యాహ్నం కూడా చాలామంది ఫోన్లు మెయిల్స్ అండ్ మెసేజ్ కూడా పెట్టారు. నిన్న కొన్ని మంచి సెక్టార్స్ని అండ్ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ని మీరు అడ్రస్ చేయడం, ఈ స్టాక్స్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొనుగోలు చేస్తే మేబీ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేటింగ్ ఐడియాస్ ఉండొచ్చేమో అని చెప్పి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎలాంటి మనం ఇది చూడాల్సి, అంటే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కావాల్సిన అవసరం ఉందంటే, ఎందుకంటే నిన్న స్టాక్స్ చెప్పిన్నారు మీరు అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ఎలా చేసుకోవాలి? యా సెక్టర్స్ చెప్పాను, నాట్ స్టాక్స్, బట్ డెఫినెట్లీ ది సేమ్ ప్యాటర్న్ హ్యాస్ టు కంటిన్యూ. అంటే రాబోయే 3 నుంచి 6 నెలల సమయంలో మనకి, నిన్న కూడా మనం చెప్పాను, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ మూలానే ఈరోజు నిఫ్టీ కానీ, మీరు మెజారిటీ చూస్తే ఈ అప్స్ అండ్ డౌన్స్ కూడా 90% ఈజ్ కన్ఫైన్డ్ విత్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. అంటే వేరేవి ఇతరత్ర మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, ఫార్మస్యూటికల్స్ కానివ్వండి అండ్ అదర్ సెక్టర్స్ పెద్ద వెయిటేజ్ లేదు. ఆల్మోస్ట్ యూనో 35-40% మధ్యలో వెయిటేజ్ ఉన్న ఫైనాన్షియల్స్ కాబట్టి ఈరోజు మీరు ఇందాక అన్నట్టు యూనో ఇండియా బుల్స్ కానివ్వండి, ఆర్బీఎల్ బ్యాంక్ కానివ్వండి, మెజారిటీ ఆఫ్ ద ఫైనాన్స్ కంపెనీస్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ స్టిల్ 2.5% ఎంతో డౌన్, ఇవన్నీ కూడా 10-12% డౌన్, 5-6%. అందుకని ఆల్మోస్ట్ 600 పాయింట్స్ డౌన్ బ్యాంక్ నిఫ్టీ ఉంది. దాని ప్రభావం అనేది మనకు నిఫ్టీ మీద చూపిస్తుంది. కానీ లాస్ట్ 15 డేస్లో ఒక అండర్లయింగ్ థీమ్ చూసుకుంటే మార్కెట్లో ఆల్ ద స్ట్రాంగ్ కంపెనీస్ అవి కరెక్ట్ కావా, డెఫినెట్లీ అవుతాయి, అవి కూడా కావు అని చెప్పి కావు. అంటే స్ట్రాంగర్ నేమ్స్ ఇన్ ఈవెన్ ఫైనాన్స్ సెక్టర్లో కూడా బజాజ్ ట్విన్స్ అనుకోండి, హెచ్డిఎఫ్సి ట్విన్స్ అనుకోండి, కోటక్ బ్యాంక్ అనుకోండి, అవి పక్కన పెడితే దెర్ ఆర్ సమ్ గుడ్ ఎన్బిఎఫ్సీస్, అంటే మేబీ సుందరం ఫైనాన్స్, చోళమండలం, ఏమండం, ఇవన్నీ స్ట్రాంగ్ పెడిగ్రీ బ్రాండ్ నేమ్స్, అటువంటివి కూడా కొద్దిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మేబీ అంటే హై నుంచి 25-30% పడ్డాయి ఓవర్ ద లాస్ట్ 1 ఇయర్,
ఇక్కడ నుంచి కూడా ఒక 10-15% పడే అవకాశం ఉంది. అటువంటిప్పుడు అటువంటి వాటిలో ప్లస్ నిన్న చెప్పిన చాలా రంగాల్లో ఉండే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కానివ్వండి, కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్ కానివ్వండి, సెలెక్టివ్ ఆటో ఆన్సిలరీ, ఏవైతే కొద్దిగా ఈవీ రెవల్యూషన్లో కూడా పార్టిసిపేట్ చేసే ఉంటారు. లెట్స్ ఏ టైర్ కంపెనీ, అది ఎలక్ట్రిక్ వెహికల్ అయినా ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్ అయినా టైర్స్ హ్యావ్ టు బి దేర్ ఇన్ ద వెహికల్. సో ఇటువంటివి కొన్ని సెలెక్టివ్గా ఆటో ఆన్సిలరీ కంపెనీలు కానివ్వండి, ఎస్పెషలీ ఎఫ్ఎంసీజీ అండ్ ఎఫ్ఎంఈజీ ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్లో ఎనీ రియాక్షన్ స్ట్రాంగ్ స్టాక్స్లో కొనుగోలు చేయాలి. సో స్ట్రాటజీ ఏముందంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీడే అండి. ఓవర్ ద నెక్స్ట్ 6 మంత్స్ డెఫినెట్లీ ఐ థింక్ ఎనీ ఫాల్ ఇన్ స్ట్రాంగ్ స్టాక్స్ ఈ సెక్టర్లో, మేబీ 5-7 సెక్టర్స్ మనం డిస్కస్ చేసాం, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ బికాస్ వీ కెనాట్ గో బియాండ్ దట్. ఎగ్జాక్ట్లీ. సో ఆ సెక్టర్స్లో స్ట్రాంగర్ కంపెనీస్, డోంట్ గో విత్ పెన్నీ స్టాక్స్, డోంట్ గో విత్ వాల్యూ హంటింగ్కి మాత్రం వెళ్ళొద్దు దయచేసి. ఎందుకంటే ఇక నార్మల్ ఇన్వెస్టరే కాదు, ఈరోజు హైలీ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్ అండ్ హైలీ రీసెర్చ్డ్ అనలిస్ట్ కానివ్వండి అండ్ అనలిస్ట్ బయింగ్ సైడ్ కానివ్వండి సెల్లింగ్ సైడ్ కానివ్వండి ఎవ్వరు కూడా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ అనేది డెఫినెట్లీ చెప్పలేరు. కాబట్టి ఏదైనా సెక్టర్ కొద్దిగా మేజర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఆ సెక్టర్ని ఫస్ట్ అవాయిడ్ చేయడం మంచిది. సెకండ్లీ, ఇటువంటి వాటిల్లో గో విత్ స్ట్రాంగర్ నేమ్స్, అంటే విచ్ హ్యావ్ ఎ 10-15-20 ఇయర్స్ వేటికైతే ట్రాక్ రికార్డ్ ఉన్నాయో అవి డెఫినెట్లీ 52 వీక్స్ హైలో కనబడచ్చు. బట్ అటువంటి స్టాక్సే మనకి రేపొద్దున మార్కెట్లో ఏదైనా పతనం అయినప్పుడు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ అండ్ హాఫ్ నుంచి అవుతూనే ఉంది. సో వెన్ ద మార్కెట్ గోస్ డౌన్, ఇటువంటి వాటిలో మనకి కరెక్షన్ అనేది ఎక్కువగా ఉండదు, ఉంటుంది కానీ ఎక్కువగా ఉండదు. సో దట్ అట్లీస్ట్ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ క్యాపిటల్ టు సర్టన్ ఎక్స్టెంట్. అండ్ మార్కెట్ పెరిగినప్పుడు ఇవి మేజర్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తా ఇవ్వకపోవచ్చు, బట్ యూ కెన్ ఆల్వేస్ బుక్ యువర్ ప్రాఫిట్ అండ్ వెయిట్ ఫర్ ఇట్ టు కమ్ డౌన్. సో వీటిలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ కోసం మార్కెట్ అండ్ స్టాక్ అవాయిడ్ చేయడం కనిపిస్తుంది, ఎస్ బ్యాంక్ వీక్నెస్ ఉంది, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వీక్గా కనిపిస్తుంది, లక్ష్మీ విలాస్ బ్యాంక్ బికాస్ అన్యూజువల్ ఎఫెక్ట్ ఉంది. సో ఎలాంటి ట్రేడింగ్ ఐడియాస్ ఈ పాయింట్లో కనిపిస్తున్నాయి? ఇక్కడ ట్రేడింగ్ ఐడియా అంటే మనం మార్నింగ్ కూడా చెప్పడం జరిగిందండి, ర్యాలీస్లో సెల్ చేయడం అనేది కరెక్ట్ అండి. నిన్న ఒక్కరోజు అంటే దానికి ముందు మనకి 6 డేస్ కంటిన్యూగా మార్కెట్ పడినాక నిన్న కొంత షార్ట్ కవరింగ్ రావడంతో ఒకసారి మార్కెట్ మళ్ళీ 180 పాయింట్స్ పెరిగింది. ఇది బేర్ మార్కెట్లో ఇటువంటి అంటే నిన్నటి ర్యాలీస్ లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఆ ర్యాలీస్లో మనం ట్రాప్ కాకుండా, అంటే ఆ ర్యాలీస్ వచ్చింది కదా అని ఇంకా మరింత ముందుకు వెళ్తుందని మార్కెట్ బై చేయకపోవడం మంచిది. ఈరోజు కానీ చూసుకుంటే అదే సేమ్ ఎంత పెరిగిందో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ప్రస్తుతానికి 700 పాయింట్స్ దాకా నష్టంలో మనకి బ్యాంక్ నిఫ్టీ ఉంది. ప్రధానంగా బ్యాంక్సేనండి ఈరోజు కూడా మార్కెట్, నిన్న మార్కెట్ పెంచింది బ్యాంక్స్, ఈరోజు మార్కెట్ని కిందకి తీసుకొచ్చింది కూడా బ్యాంక్సే. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. మనకి మార్నింగ్ చెప్పినట్టుగా ఎస్బీఐ ఒకటి సెల్ అండ్ ర్యాలీస్ వెళ్ళొచ్చు, యాక్సిస్ బ్యాంక్ ఒకటి సెల్ అండ్ ర్యాలీస్ వెళ్ళొచ్చు, ఈ రెండు కూడా చాలా వీక్గా ఉన్నాయి. ఈ రెండింటిలో కూడా పొజిషన్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను, సెల్లింగ్ పొజిషన్స్ని. ఇంకా బ్యాంక్స్ని పక్కన పెడితే మిగతా అదర్ సెక్టార్లలో చూసుకుంటే ఒక టెలికామ్ సెక్టర్ ఈరోజు పాజిటివ్గా ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే మాత్రం టైటాన్ ఒకటి, ఇది ఇన్ని రోజులు చాలా స్టడీగా ఉంది. అయితే మేనేజ్మెంట్ ఈసారి కొంచెము ప్రాఫిట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి, అంటే రీసెంట్గా గోల్డ్ ప్రైసెస్ బాగా పెరిగిన కారణంగా కొంచెం సేల్స్ కూడా తగ్గొచ్చని, 7% గ్రోత్ తగ్గొచ్చనే ఉద్దేశంతో ఈ స్టాక్ నిన్న మనకి భారీగా కరెక్ట్ అయింది. కాబట్టి ఇది డౌన్ ట్రెండ్ అనేది ఇంకా కొనసాగడానికి అవకాశం కనపడుతుంది. ఏమాత్రం కొంచెం ర్యాలీ వచ్చినా కూడా, అంటే ఈ రోజు అని కాదు రేపు ఎల్లుండి కొంచెం ఒక 10-15 రూపాయలు పెరిగితే 1250 to 1260 మధ్యకు వస్తే దీన్ని సెల్ చేయమని చెప్తాను. ఇది నేను కూడా మళ్ళీ 1160 లెవెల్స్ని ఒకసారి టైటాన్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక్కడ నిఫ్టీ విషయానికి వస్తే కంపేర్ చేసుకుంటే కొంచెం బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే నిఫ్టీ పర్లేదు, బట్ నిఫ్టీ కూడా నేను కూడా 11,200 ఆ లెవెల్ కట్ అయితే మళ్ళీ నేను కూడా 11,000 కూడా కట్టే అవకాశం ఉంది. అయితే మనకి రిజల్ట్ సీజన్ దృష్ట్యా ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది, తర్వాత మార్కెట్ అవర్స్ అయిపోయినాక టీసీఎస్ రిజల్ట్ ఉన్నాయి. కాబట్టి రిజల్ట్ దృష్ట్యా కొంచెం మార్కెట్ ఒకేసారి పడిపోకుండా కొంచెం వోలటాలిటీ ఉంటూ స్లోగా కిందకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భయంలా చెప్పాలి అంటే ఏంటంటే వీక్ స్టాక్స్ని ర్యాలీస్ వచ్చినప్పుడల్లో కూడా ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. ఓకే, కా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ల చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ ఉన్నారు, నారాయణ రావు ఫస్ట్ కాలర్, అడగండి నారాయణ గారు.
గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి చెప్పండి క్వశ్చన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నారాయణ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. పెడిలైట్ ఇండస్ట్రీస్ ప్రజెంట్ కొద్దిగా తగ్గి తీసుకోవచ్చా? పెడిలైట్ ఇండస్ట్రీస్ ఎంతకాలం పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? నేను లాంగ్ టర్మ్ వేరండి, నా అట్లా టూ త్రీ ఇయర్స్ తీసుకుంటారు ఏది తీసుకున్నా కానీ. ఓకే అండి, ఫైన్. పెడిలైట్ యా, పిడిలైట్ లాంటివి కొద్దిగా తగ్గిందంటే ఈజ్ హార్డ్లీ ఎనీ కరెక్షన్స్ అండి. వాటిలో కరెక్షన్స్ అనేవి జనరలీ మాక్సిమం వస్తే 5-6% ఓవరాల్ కరెక్షన్స్ వస్తాయి. ఏదైనా కంపెనీ స్పెసిఫిక్ క్వార్టర్లీ రిజల్ట్స్ కానివ్వండి, లేకపోతే సెక్టర్ స్పెసిఫిక్ ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి ఓవరాల్ మార్కెట్లో ఒక్కసారి పతనం అయినప్పుడు మేజర్ ఇవి వస్తాయి. బట్ డెఫినెట్లీ పిడిలైట్ ఇండస్ట్రీస్ పోర్ట్ఫోలియోలో కొనుక్కునే స్టాక్, సో కొద్దిగా పడ్డది కాబట్టి మేబీ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. మాక్సిమం 5-7% ఉన్న అంటే ఒక 15-20 రూపీస్ అట్లా లోవర్ ప్రైస్ పాయింట్స్లో పెట్టి తప్పకుండా ఓ 2-3 ఇయర్ వ్యూతో పిడిలైట్ కొనుక్కోవచ్చు. నర్సాపూర్ నుంచి శివ మరో కాలర్. అడగండి శివ. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. రెండు స్టాక్స్ అలాగే ఉన్నాయండి, ఏ స్టాక్ ఉన్నా పెద్ద ప్రయోజనం ఏం లేదేమో మీకు, ఎస్ బ్యాంక్ ఆర్ పీసీ జ్యువెలరీ. అంటే మీరు ఓన్లీ జస్ట్ ప్రైస్ పరంగా మీరు రెండు కూడా బాగా తగ్గిన దృష్ట్యా, అది కూడా 50 రూపాయలు బిలో వచ్చేసిన దృష్ట్యా మీరు రెండు స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నారండి. మీకు తెలిసిందే రీసెంట్గా రెండు స్టాక్స్ భారీగా పతనం చూసాము, మరి ముఖ్యంగా ఎస్ బ్యాంక్ అనేది ఎవరు కూడా ఊహించలేదు ఈ విధంగా భారీగా పడుతుందని. బట్ ఏదేమైనప్పుడు కూడా రిస్కీ బెట్ అవుతుందండి ఎస్ బ్యాంక్ని. పీసీ జ్యువెలరీ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎస్ బ్యాంక్ పరంగా మాత్రం కొంచెం ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయే తప్ప కంప్లీట్గా ర్యాలీ అనేది ఉండకపోవచ్చు. నెక్స్ట్ 2-3 క్వార్టర్ల వరకు మనకి పెద్ద రిజల్ట్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండకపోవచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండడం మంచిది. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కొన్ని సెక్టర్ పరంగా బ్యాంకింగ్ ఓకే, కానీ ఈ రెండు స్టాక్స్లో మాత్రం వద్దని చెప్తాను. హైదరాబాద్ నుంచి రాజు మరో కాలర్. అడగండి రాజు. సార్, అరబిందో ఫార్మా ఎస్బీఐ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, మీ సజెషన్ కోసం కాల్ చేశానండి. అరబిందో ఫార్మా అండ్ ఎస్బీఐ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? నిన్న కూడా మనం మాట్లాడాము మొన్న అరబిందో ఫార్మా గురించి. నో నో, మొన్ననేనో ఆ ఎఫ్డిఏది కొత్తగా వాళ్ళు యూనిట్ 7 మీద పెట్టిన ఆంక్షలు ఇవి ఎప్పుడు తొలగుతాయో తెలియదండి. అంటే కంపెనీ వాళ్ళు బయటకు వచ్చి డేటా ఇంటిగ్రిటీ ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పినా కానీ వీ కెనాట్ టేక్ ఇట్ అట్ ద ఫేస్ వాల్యూ, ఎందుకంటే ఇది ఒక రెగ్యులర్ ఎఫైర్ అయిపోయింది. అండ్ అరబిందో ఫార్మా కూడా మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, సో ఈ రెజల్యూషన్ అనేది ఎంత ఫాస్ట్గా వస్తుందో తెలియదు. కాబట్టి ఆల్ టెక్నికల్ పారామీటర్స్ ప్రకారం కూడా అన్ని ఇది మల్టీ ఇయర్ లోస్ బ్రేక్ అయిందని చెప్తున్నారు. కాబట్టి ఇన్ మై ఒపీనియన్ రెగ్యులేటరీ రిస్క్ ఉంది, ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ స్ట్రాంగ్ బయింగ్ ఎమర్జింగ్. సో కరెంట్లీ మాత్రం నా ఉద్దేశంలో అవాయిడ్ చేయాలండి అరబిందో ఫార్మా. ఒకవేళ మళ్ళీ దానికి రెజల్యూషన్ వచ్చి USFDA వాళ్ళు క్లీన్ చిట్ ఇస్తే, యూనో ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అంటారు, అది కనుక ఇస్తే దెన్ ఆఫ్టర్ దట్ స్లైట్లీ ప్రీమియం పెట్టుకున్నా బాధలేదు. బట్ టిల్ దెన్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్. హైదరాబాద్ నుంచి శర్మ మరో కాలర్. హైదరాబాద్ కాదండి, చెన్నై. అడగండి శర్మ గారు. మరి సాయి గారు, మరి చెప్పండి సార్. ఎన్బిఎఫ్సిస్ అన్ని బాగా దెబ్బతించినాయి కదా? అవునండి. ఇది ఇండిపెండెంట్ ఇండివిజువల్ కంపెనీస్ లైక్ బజాజ్ ఫిన్స్ కూడా దెబ్బతింటాయి దీనివల్ల. మరి అన్ని పడిపోతున్నా కూడా వాటికిలో అంత పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్ లేదు, ఇది పాజిటివ్ సైన్ ఫర్ బజాజ్ ఫిన్స్. So, Bajaj Twins. Definitely it's a positive sign అండి. When the entire sector is falling like a pack of cards, Bajaj Twins నిల్చి ఉన్నాయి అండ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్, ఆల్మోస్ట్ ఇయర్లీ హైలో ఉన్నాయంటే ఇజ్ ఇట్ ఎ పాజిటివ్ సైన్? డెఫినెట్లీ ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. బట్ ఈజ్ ఇట్ గుడ్ టు ఇన్వెస్ట్ రైట్ నౌ? ఒకవేళ మీరు కొందలుచుకుంటే ఇప్పుడు, ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఇట్ నౌ అండి. సో యూ షుడ్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. ఒకవేళ ఆల్రెడీ ఉంటే తప్పకుండా ఉంచమనే చెప్తాను, బట్ ఇఫ్ యూ వాంట్ టు బై ఫ్రెష్ ఎవరికైనా కానీ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ఇట్ ఆర్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. ఇజ్ ఇట్ ఎ పాజిటివ్ సైన్? ఆబ్వియస్లీ ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. ఏలూరు నుంచి శ్రీనివాసరావు మరో కాలర్. అడగండి శ్రీనివాసరావు గారు. నేను 190లో కొన్నానండి, నేను కొన్న తర్వాత అది 104కి పడిపోయింది. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. 166 170కి వచ్చి మళ్ళీ 140కి పడిపోయింది. ఇప్పుడు నేను ఉన్నది ఉంచేసుకోవాలా లేకపోతే కొత్తవి కొనొచ్చా? దీంట్లో ఏమైనా బ్యాడ్ న్యూస్ ఉందా అని అండి. శ్రీనివాస్ గారు ఒకసారి మీ స్టాక్ రిపీట్ చేయండి. స్టెర్లైట్ టెక్నాలజీస్ సార్. స్టెర్లైట్, ఓకే.
స్టెర్లైట్ టెక్నాలజీస్ అండ్ బ్యాడ్ న్యూస్ అని కాదండి, ఓవరాల్గా మనకి మార్కెట్ పరంగా చూసుకుంటే చాలా వీక్ ఉంది. దానికి ముందుగా చూస్తే మీరు స్టెర్లైట్ టెక్నాలజీస్ 70 రూపాయల నుంచి మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అండి, 400 రూపాయల దాకా కూడా వెళ్ళింది. దీనికి తోడు మనకి లాస్ట్ 2 క్వార్టర్స్లో కూడా రిజల్ట్ అనేది అంత బాగాలేదు, దానికి ముందు 200 రూపీస్ ఉండేది. మీరు అన్నట్టుగా ఈ స్టాక్లో మళ్ళీ క్లోజర్గా 100కి వచ్చి మళ్ళీ స్టాక్ పెరగడం చూసాము. బట్ ఏదేమన్నప్పటికి కూడా 170-180 లెవెల్స్ కానీ వస్తే నేను అనుకోవడము మీరు ఎగ్జిట్ కాండి. ఇది నేను అనుకోవడము గ్రూప్ పరంగా కూడా నేను అంతా సజెస్ట్ చేయనండి స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. మీరు రేట్ 170-180 లెవెల్స్ దాకా వస్తే నేను ఈ క్వార్టర్ రిజల్ట్లో నెక్స్ట్ క్వార్టర్కో మీరు ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మరో కాలర్ చిత్తూరు నుంచి విద్యాసాగర్. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ బాలసుబ్రహ్మణ్యం సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి సార్. అది గ్రీవ్స్ కాటన్, అలాగే కేఈఐ ఇంటర్నేషనల్, ఫినలెక్స్ ఇండస్ట్రీస్, ఆర్ ఫినలెక్స్ ఫైల్స్, ఈ మూడిట్లో లాంగ్ టర్మ్ హొరైజన్ కు నేను వెల్త్ క్రియేషన్ గా ఇది చేశాను సార్, గుర్తించాను. దీని గురించి చెప్పండి సార్, ఏది కొనుక్కోవాలనేసి. అలాగే మంచి స్టాక్ కేఈఐ మారిగా ఒకటి రికమెండేషన్ చేస్తే బాగుంటుందనేసి ఆయన వినుంచుకుంటున్నాను సార్, సార్ గారిని, బలసబ్రహ్మణ్యం సార్ గారిని. ప్లీజ్ సార్, గ్రీన్స్ కాటన్, ఫినలెక్స్ ఫైల్స్ ఆర్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ కేఈఐ ఇంటర్నేషనల్ సార్, ప్లీజ్ సార్. యా అంటే ఇవన్నీ కూడా గతంలో మంచి వెల్త్ క్రియేట్ చేసినవేనండి. గ్రీవ్స్ కాటన్ అఫ్ కోర్స్ అది వాళ్ళు దే ఆర్ ఇన్ టు పంప్ సెట్స్, దే ఆర్ ఇన్ టు డీజిల్ ఇంజిన్స్ ఇవన్నీ. బట్ గ్రీవ్స్ కాటన్ అంతగా రిటర్న్ ఇచ్చిన స్టాక్ కాదు, ఎందుకంటే ఇట్స్ సైక్లికల్ స్టాక్. బట్ కేఈఐ ఇటువంటివి డెఫినెట్లీ దే హవ్ క్రియేటెడ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్. ఫినలెక్స్ ఇండస్ట్రీస్ వర్సెస్ ఫినలెక్స్ కేబుల్స్ అంటే, ఫినలెక్స్ ఇండస్ట్రీస్ అగైన్ మేబీ ఏ కమాడిటీ ఇండస్ట్రీ, ఎందుకంటే దే ఓన్లీ మేక్ ప్లాస్టిక్ పైప్స్, ది వన్ ఆఫ్ ద లార్జ్ ప్లాస్టిక్ పైప్ మ్యానుఫ్యాక్చరర్స్. కాబట్టి మీరు మనం చెప్పడం నేను ఎఫ్ఎంఈజీ అండి. ఎఫ్ఎంఈజీ అంటే ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ లైక్ హ్యావెల్స్ కానివ్వండి, పోలీక్యాబ్ కానివ్వండి, వి గార్డ్, ఇటువంటి దెవ్ క్రియేటెడ్ ఎక్సలెంట్ వెల్త్. పోలీక్యాబ్ ఈజ్ ఎ న్యూ లిస్టింగ్ అండి, అంటే రీసెంట్గా లిస్ట్ అండి. సో అటువంటి వాటిలో మీరు ఆన్ డిక్లైన్స్ కొనుక్కోండి. ఐ మీన్ సింగిల్ స్టాక్లో మనకి మళ్ళీ మల్టీబ్యాగర్ చెప్పండి దయచేసి అంటే, ఇట్స్ నాట్ ఈజీ ఆర్ అంత ఈజీగా మనం చెప్తే అది జరుగుతుందని మనం అనుకోలేము. ఒక్కొక్కసారి డెఫినెట్లీ మంచి క్వాలిటీ కంపెనీస్లో అవుట్ సైజ్ రిటర్న్స్ వస్తాయి, అవుట్లయర్స్ అంటారు వీటిని. బట్ ఇవన్నీ కూడా నేను చెప్పిన మంచి కంపెనీలే కాబట్టి ఆన్ డిక్లైన్స్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. ఇట్ దే నాట్ రికమెండేషన్ బట్ గుడ్ వెల్త్ క్రియేషన్కి డెఫినెట్లీ సచ్ కైండ్ ఆఫ్ కంపెనీస్ యూ షుడ్ బై. శ్రీనివాస్ మరో కాలర్. బాలసుబ్రహ్మణ్యం గారు, అది ఈ మధ్య రీసెంట్ గా ఐపీఓ వచ్చినాయండి, ఇది ఇండియా మార్ట్ ఇంటర్మెష్, నెక్స్ట్ వచ్చి అఫెల్ ఇండియా. ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకొచ్చండి. బాధపడుతున్న అసలు ఇష్యూ వచ్చింది, ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి అసలు ఎక్కడ ఏం తగ్గకుండా. దాంతోపాటు ఈ మధ్య నేను మంచి అమ్మేశానండి, అంటే మామూలుగా మీడియా అంతా చెప్తుంటే మామూలుగా పార్లే కంపెనీ, బ్రిటానియా, వీళ్ళందరూ బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి కూడా అసలు సేల్స్ అంత పడిపోయినంటే వర్ల్పూల్ అమ్మేసుకున్నా, బజాజ్ ఫైనాన్స్ అమ్మేసుకున్నా, నెస్లే అమ్మేసుకున్నా, ఇంకా పోలుతున్నాయి చాలా. అందులోని 20-30% పెరిగిపోయినాయి సార్. అంటే ఏంటంటే మరి అంత మరి మీడియా అందరు చెప్తుంటే ఉన్న లాభాల్లో ఉన్నాయి అన్నాను, కానీ నష్టంలో లేదు కదా అని చెప్పి ఇంకా ఎందుకు ఉన్నాయి కూడా తగ్గిపోతాయి అన్నారు. కానీ ఎందుకు అంత పెరిగినాయి మరి అని అనేది నాకు ఏదో కొంచెం తప్పుగా చేశానని అనిపిస్తూ ఉంటుంది డెసిషన్. ఈ రెండు సార్ క్వశ్చన్. అంటే మీరేం కొన్ని అమ్మేశారా లేకపోతే ఐపీఓలో అలాట్ అయిన అమ్మేశారా? ఆల్రెడీ ఇంతకుముందు బజాజ్ ఫైనాన్స్ ఎప్పుడో కొన్నాను, ఒక షేర్ బ్యాక్ కొని ఉంచుకుని లాభాల్లో ఉన్నాను. కాకపోతే ఇవన్నీ ఇంత నెగిటివ్ న్యూస్ వస్తుంటే ఇంకా తప్పదు కదా, ఎందుకు లాభాలు ఉన్నది కూడా పాడు చేసుకోవడం. అసలు కొనేవాళ్ళు లేరు మార్కెట్ లో అంటున్నప్పుడు ఎందుకు అని చెప్పి అమ్మేశాను. వర్ల్పూల్, బజాజ్, ట్విన్స్ లాంటి. ఓకేనండి, ఇండియా మార్ట్, యాపిల్, ఫ్రెష్ యాపిల్ కొత్తగా ఇన్వెస్ట్ చేయొచ్చా? కరెక్ట్. అండ్ అంతకుముందు ఏంటంటే ఆయన క్వశ్చన్, బజాజ్, ట్విన్స్ లాంటి, వర్ల్పూల్ లాంటి స్టాక్స్ కొని అమ్మేశారు అంటే ఈ రీసెంట్గా వచ్చిన క్రైసిస్ మీడియా నేపథ్యంలో మళ్ళీ అంటే ఎందుకు అలా జరుగుతుంది, ఆ స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి అన్నది అండ్ డౌట్. యా అఫ్ కోర్స్, ఎందుకు పెరుగుతున్నాయి అన్నదానికి సింపుల్ ఆన్సర్ అండి, ద కంపెనీస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. అంటే వాటి పనితీరు అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనం ఎప్పుడు చూడకూడదండి. ఓవరాల్ మాంద్యం ఉన్నప్పుడు, లైక్ రెసెషన్ ఉన్నప్పుడు, వర్ల్పూల్కి రాబోయే 3, 5, 10, 12 ఇయర్స్ అట్లా చూసుకుంటే లిస్టెడ్ స్పేస్లో మనకి వైట్ గూడ్స్ అంటాం అండి, ఎస్పెషలీ వైట్ అండ్ బ్రౌన్ గూడ్స్ అంటాం. సో దానికి లిటరలీ లిస్టెడ్ స్పేస్లో మల్టీనేషనల్ కంపెనీ విత్ అన్ ఎక్సలెంట్ పేరెంటేజ్ వర్ల్పూల్ ఒకటి ఉంది, అలాగే జాన్సన్ కంట్రోల్స్ గతంలో ఉండింది. బట్ దే ఓన్లీ మ్యానుఫ్యాక్చర్
యూనో ఎయిర్ కండిషనర్స్, అవి హిటాచీ హోమ్ అప్లయన్సెస్ అని ఉండేది. సో అలా మేబీ ఇప్పుడు కొత్తగా లిస్ట్ అయిన హావెల్స్ ఇటువంటి వాళ్ళు దే మే సబ్సిక్వెంట్లీ గో. సో ఎక్సలెంట్ పెడిగ్రీ ఉన్న కంపెనీకి వన్ ఆర్ టూ ఇయర్స్, మనం ఎప్పుడు చేసే మిస్టేక్స్ ఎవరైనా అంతేనండి, ఓవరాల్ మార్కెట్లో వీక్నెస్ ఉంటే మనం చేతిలో ఉన్న క్వాలిటీ స్టాక్స్ అమ్మేస్తాం, డెఫినెట్లీ అది అందరూ భయపడి చేసే పని. అలాగే రివర్స్లో కూడా అదే చేస్తాం, పడ్డ స్టాక్ రీసెంట్లీ మనకి మనం అమ్మేసిన స్టాక్ బాగా పెరిగింది కాబట్టి, అలాగే మనం అంత క్వాలిటీ లేదో లేకపోతే వాల్యూ ట్రాప్లో ఇరుక్కున్న స్టాక్ మనం జీవితంలో అమ్మ ఉంచుకుంటాం. సో ఈ రెండు కారణాల మూల ఇట్స్ జస్ట్ సైకలాజికల్ అండి, ఇట్స్ ఆల్వేజ్ సైకలాజికల్ బిహేవియర్, నథింగ్ టు వరీ. ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి మార్కెట్లో. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇంటర్మెష్, ఇండియా మార్ట్ ఇంటర్మెష్ అండ్ యాఫిల్ అంటే దీస్ టూ ఆర్ డిఫరెంట్ న్యూ జనరేషన్ కంపెనీస్ అండి, కాబట్టి వీటిని వాల్యూ చేయడం అనేది అంత ఈజీ కాదు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇండియా మెష్, ఇండియా మార్ట్ ఇంటర్మెష్, రీసెంట్లీ ఉడాన్ అని ఒక కంపెనీ ఉందండి, అది అన్లిస్టెడ్ స్పేస్లో ఉంది, అది సేమ్ B2B బిజినెస్ చేస్తారు వాళ్ళు ఇండియా మార్ట్ లాగా. ఇట్ హాస్ బీన్ వాల్యూడ్ అట్ $2.8 billion, వాళ్ళు ఆల్మోస్ట్ $500-600 million అడిషనల్గా రేజ్ చేశారు. సో $2.5 to $3 billion వాల్యుయేషన్ వస్తాయి. ఇవన్నీ అవుట్ సైజ్డ్ అండ్ అన్బిలియబుల్ వాల్యుయేషన్స్, అందుకనే అది అలా పెరిగింది. ఇవి కొనచ్చా? ఇట్స్ వెరీ డిఫికల్ట్. రిజల్ట్స్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవచ్చండి, అప్పటిదాకా అయితే వీ కెనాట్ సే. ఈవెన్ ఆఫిల్ ఈజ్ ద సేమ్ థింగ్. ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఆఫిల్ అయితే రాలేదు, ఇంకా ఇండియా మార్ట్ వచ్చినా కానీ ఈ వాల్యుయేషన్స్ దానికి ఇయ్యచ్చా, సస్టైన్ అవుతుందా బిజినెస్, ఇవన్నీ కొద్దిగా 2-3 quarters రిజల్ట్స్ చూస్తున్నా కానీ చెప్పలేము. సమ్ టైమ్స్ మనకు తెలియకుండా ఇలా పెరిగిపోతుంది బికాస్ ద స్ట్రీట్ నోస్ సంథింగ్ బెటర్ దెన్ అస్. సో అనలైజ్ చేస్తాను కానీ చెప్పలేమండి. సో ఐ కెనాట్ గివ్ యూ ఆన్సర్ గో హెడ్ అండ్ బై అని. వెయిట్ ఫర్ ద కరెక్షన్ ఆర్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్, అప్పుడు యూ కెన్ టేక్ ఎ కాల్. రుష్మా మెయిల్ చేస్తున్నారు, గోద్రేజ్ ఇండస్ట్రీస్ అండ్ అగ్రోవెట్ స్టాక్స్ ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా, అక్యుములేట్ చేసుకోవచ్చా, మేబీ ఆల్రెడీ తీసుకుని ఉంటున్నారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్, అగ్రోవెట్, గోద్రేజ్ అగ్రోవెట్ చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు ఇమీడియట్గా రెండు స్టాక్స్ కూడా అంత గొప్పగా స్ట్రాంగ్ అయితే లేవు, మీరు కొంచెం వెయిట్ చేయండి అండి. కొంచెం వెయిట్ చేసి కరెక్షన్స్లో మీరు రెండు కూడా లాంగ్ టర్మ్కి, అది కూడా 1 year అని కాకుండా ఒక 2.5 years అట్లా ఉంటే మీరు యావరేజ్ చేసుకోమని చెప్తారు. కిషోర్ మెయిల్ చేస్తున్నారు, L&T 1420 సెల్ చేశారట, హోల్డ్ చేసుకోవచ్చు ఎంట్రాడేకి? చూడండి, ఓవరాల్గా L&T ఈరోజు కొంత మార్కెట్ పెరుగుతున్నా కూడా మనకి, ఐ మీన్ మార్కెట్ పడుతున్నా కూడా ఇది కొంచెం అవుట్ పర్ఫామ్ చేస్తుంది. 1420 క్యాష్లో అయితే మీరు అదే రేట్లో ఉందండి, బట్ ఫ్యూచర్ 1424 ఉంది. నా ఉద్దేశం ప్రకారం క్లోజ్ చేయడమే బెటర్ అండి, ఇది కొంచెము స్ట్రాంగ్గానే ఉందని ఉంది. ఒక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా అయితే హోల్డ్ చేయొచ్చాము కానీ, బట్ ఇంట్రాడేకి మీరు క్లోజ్ చేసేసేయడమే బెటర్ అనిపిస్తుంది. సురేష్ అడుగుతున్నారు, ఇన్ఫోసిస్ 800 కాల్ ఆప్షన్ తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా? ఇన్ఫోసిస్ రేపు రిజల్ట్ ఉన్నాయండి, కాబట్టి నా ఉద్దేశం ప్రకారము చెప్పడం కష్టము రిజల్ట్. ఈరోజు ఇటీసీఎస్ ఉన్నాయి, బట్ ఏదేమిటప్పుడు కూడా రేపు మార్నింగ్ వరకు అయితే మీరు స్టాక్ని, ఐ మీన్ మీ కాల్ ఆప్షన్ హోల్డ్ చేయమని చెప్తాను. రిజల్ట్ ఎట్లుంటాయనేది ఎవరు ఊహించలేరండి, కాబట్టి ఆ రిస్క్ మీరు తీసుకోగలిగితే మీరు హోల్డ్ చేయమంటాను. ఎందుకంటే ఇన్ని రోజులు ఇది పెద్దగా పెరగలేదు, ఒక అప్ట్రెండ్ మళ్ళీ ఇంకొక అప్ట్రెండ్ రిజల్ట్ కొంచెం బాగున్నా కూడా నేను కూడా మంచి అప్ట్రెండ్ ఇన్ఫోసిస్లో రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ మెయిల్ ఒకటి, వెంకటేశ్వర రాజు అడుగుతున్నారు, రిలయన్స్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, TCS, బజాజ్ ఆటో, L&T, లక్ష్మీ మెషిన్ వర్క్స్, ఈ స్టాక్స్ని అక్యుములేట్ చేసుకుంటున్నారట లాంగ్ టర్మ్ కోసం, 10-15 years కోసం వాళ్ళ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం అట. ఓకేనా? యా, డీసెంట్ లిస్ట్ అండి, బట్ 10-15 years అని మీరు ఒకటే ప్రీఫిక్స్డ్ అబ్సెసివ్ వ్యూ పెట్టుకోకూడదు. డెఫినెట్లీ రివ్యూ చేయండి, మీరు ఇచ్చిన లిస్ట్ మాత్రం దే ఆర్ గుడ్ స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లీడర్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ అండ్ లార్జ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. డెఫినెట్లీ యూ కెన్ గో అండ్ డూ, కానీ రివ్యూ మాత్రం ఎప్పటికప్పుడు, అంటే కంపెనీ పరంగా సెక్టర్ పరంగా రివ్యూ మాత్రం Every 1 and 2 years చేసుకుంటున్నాండి. కొంతమంది IRCTC లిస్టింగ్ గురించి అడిగారు, మేబీ 14th నెక్స్ట్ మండే రోజున లిస్ట్ కాబోతుంది, ఇవాళ అలాట్మెంట్ స్టేటస్ వచ్చిన సంగతి చేస్తున్నాం. సో ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.